ఒక విచిత్రమైన వాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పక్షాన్ని తీసుకొస్తున్నారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ టైంలో కానీ కన్స్ట్రక్షన్ ప్రపోజ్ చేసినప్పుడు కానీ దాంట్లో అవినీతి 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారంటే దీనికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఎక్స్పైర్ అయిపోద్దా? అది కన్స్ట్రక్షన్ అయ్యాక మాత్రమే అందులో ఏదైనా జరిగితే, తప్పు జరిగితే అర్థమవుద్ది. అది కాగ్ రిపోర్ట్ ఏదైతే కాగ్ రిపోర్ట్ ఇచ్చాక దాని మీద విష్ణుకుమార్ రాజు గారు కూడా ఒక సివిల్ ఇంజనీర్ అయి ఉండటం, దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాని గురించి ఆ కాగ్ రిపోర్ట్ ఆధారంగా చూసినప్పుడు ఖచ్చితంగా అవినీతి జరిగిందా అనేది ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడాడు, నిన్న మొన్న మీడియా ముందు కూడా మాట్లాడాడు. నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పక్షాన నుంచి ఆ ఛాలెంజ్ని స్వీకరించడం మానేసి ఎక్స్పైర్ అయిపోయినట్టుగా, డేట్ ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టుగా 4 సంవత్సరాలు అయింది 3 సంవత్సరాలు అయింది ఇవాళ మాట్లాడుతున్నాం. ఏ రోజు అవినీతి గురించి తెలిస్తే, ఏ రోజు తెలిస్తే ఆ రోజే. అయితే ఇది ప్రాజెక్టుకి వ్యతిరేకం అనే ఒక వితండ వాదాన్ని తీసుకొస్తున్న పరిస్థితి ఏదైతే ఉంది సరైన విధానం కాదు. ఇది ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం కనుక ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ అయి తీరాల. ఒక బాధ్యతాయుతమైన ఒక పార్టీ ఫ్లోర్ లీడర్గా, ఒక శాసనసభ్యుడిగా విష్ణుకుమార్ రాజు ఏదైతే ఛాలెంజ్ చేస్తాడో దాని మీద ప్రభుత్వం రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమీ జరగలేదు, జరగకపోతేను ఎంక్వైరీ చేసి ఆ జరగలేదన్నది తేల్చవలసి పోయి ఇది ఎక్స్పైర్ అయిపోయినట్టుగా మాట్లాడటం, ఇప్పుడు మాట్లాడటం ఏంటని, ఎప్పుడు తెలిస్తే అప్పుడే మాట్లాడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది. కేవలం టైం అయ్యింది కనుక దీన్ని ఎక్స్పైర్ అయిపోయిందనే విధానం మంచిది కాదు. ఇదే సందర్భంలో ఓ ప్రాజెక్టులకి వ్యతిరేకం అవినీతి గురించి మాట్లాడితే ప్రాజెక్టులకి వ్యతిరేకం, ప్రాజెక్టులు ఖచ్చితంగా నిర్మాణం చేయబడాలా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండాలా, ఇది క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఆలోచన. థ్యాంక్ యూ. దీనికి దాన్ని ఏదైనా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎంక్వైరీ చేస్తే నేను ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇది బ్లాక్మెయిల్ అని ఎట్లా మాట్లాడతారు? నువ్వు అనేది బ్లాక్మెయిల్ అనేది ఎవిడెన్స్ నా దగ్గర రెడీగా ఉంది, నువ్వు ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నావు, దీంట్లో తప్పేంటి? మీరు కూడా అదే డిమాండ్ చేయండి, మేము ఎట్లా సిద్ధంగా ఉన్నాం, మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామనే కదా విష్ణుకుమార్ రాజు చెప్పింది. నా ఎవిడెన్సెస్ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా, చాలా క్లియర్గా చెప్పాడు, నేను కూడా మీడియాలోనే చూశాను, అసెంబ్లీలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు ఆయన, ఎక్కడెక్కడ తప్పు జరిగింది అనేది కూడా అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పాడు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఏదైనా ప్రొసీజర్ నడిస్తే ప్రొసీజర్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చే ఒక్క ప్రతి ఒక్క రూపాయి ఉంటా సిద్ధంగా ఉంది. రైల్వే జోన్ కూడా వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో ఉన్నవన్నీ కూడా అమలు జరపడానికి సిద్ధంగా ఉంది. అందులో రైల్వే జోన్ కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ రీచే డిలే అయితే ఏదైతే అయిందో దీన్ని వెంటనే ఏదైనా ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రోయాక్టివ్గానే కేంద్ర ప్రభుత్వం ఉంది. కేవలం పొలిటికల్ యాంగిల్లో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలన్నీ ఒకదానికొకదాన్ని భారతీయ జనతా పార్టీలో లింక్ చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నారు. మేము చాలా క్లియర్గా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం.